గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని హిందువులను హతమారుస్తున్నారని కథనాలు వస్తున్నాయి అక్కడ వేల ఏళ్లుగా నివసిస్తున్న ఒకనొక సమూహంపై బాహాటంగా ఈ విధమైన హింసాకాండ హాని అనేది నన్ను కలవర పెడుతుంది మీ దృష్టిలో బంగ్లాదేశ్లో మళ్లీ శాంతి సామరస్యం నెలకొల్పటానికి పరిష్కారం ఏమిటి చూడండి బంగ్లాదేశ్ ఏర్పడి ఇప్పటికీ యాభై ఏళ్ళు మాత్రమే అది ఒక తిరుగుబాటుకు గురైంది ఆ సమయంలో ఊహించలేని స్థాయిలో హింసాకాండ చోటు చేసుకుంది దాని ఫలితంగా కొత్త దేశం ఏర్పడింది కానీ కానీ ఈ దురదృష్టకరమైన సంఘటనలు ఇప్పుడే కాదు అవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఇలాంటి వాటి వెనుక అనేక రకాలైన శక్తులు ఉంటాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హింస జరుగుతుంది అది జరగట్లేదని చెప్పడం లేదు అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఇది బంగ్లాదేశ్ అంతటా జరగట్లేదు కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతుందని మాత్రం చెప్పొద్దు ఆ ప్రదేశం పేరు తెలుసుకోండి చూడండి అటువంటి ఘటనలే కాశ్మీర్లో అదే కాశ్మీర్లో జరుగుతున్నాయని అనుకుందాం అయితే ఇప్పుడు మీరు ఇతర దేశాల్లో ఉంటూ భారతదేశం అంతటా మారణ హోమం జరుగుతుంది అని మీరంటే దాన్ని మనం ఆమోదించలేం కదా అదే విధంగా బంగ్లాదేశ్ అంతటా హింస జరుగుతుంది లేదా బంగ్లాదేశ్లో హింస జరుగుతుంది అనడం భావ్యం కాదు హింస జరుగుతుంది ఖచ్చితంగా కొన్ని ప్రదేశాల్లో అది జరిగింది ఇళ్లని భూస్థాపితం చేశారు తగలబెట్టారు దుకాణాలు తగలబెట్టారు దేవాలయాల్ని ధ్వంసం చేశారు దురదృష్టవశాత్తు కొంతమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు కానీ మొత్తం బంగ్లాదేశ్ జనాభాకి దీన్ని ఆపాదించకూడదు ఆ జనాభాలో కొద్ది సంఖ్య ఇప్పుడు దురదృష్టవశాత్తు బహుశా ఇతర దేశాలకు ఉన్నంత కట్టుదిట్టమైన పోలీసు బలగాలు ఉన్న దేశం కాదు యదార్థంగా వాళ్ల నుండి స్పందన రావడానికి మూడు నుండి నాలుగు రోజులు పట్టింది అలాగే నేను న్యూస్ ఛానల్స్ ద్వారా గానీ ఇంకా అంతటా విన్నదేంటంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చేసింది అని చెప్పి అది మళ్ళీ ఎక్కడైనా రాజుకుంటుందా అంటే అలా జరగచ్చు దురదృష్టవశాత్తు ఎక్కడ చూసినా అలాంటివి జరుగుతున్నాయి వాటి నిష్పత్తి వేరుగా ఉండొచ్చు ఘర్షణ పడే వర్గాలు వేరుగా ఉండొచ్చు కానీ హింస అయితే జరుగుతుంది ఇంకా అన్నిటికీ మించి బంగ్లాదేశ్ భారతదేశంతో స్నేహపూర్వకంగా ఉంటుంది కాబట్టి ఒక దేశంగా మనం ఆ మనం ఆ దేశం మొత్తాన్ని తప్పు పట్టకూడదు ఆ నిర్దిష్టమైన ఘటనని ఖండించాలి బంగ్లాదేశ్ ఇది చేస్తుంది అని మీరు అనకూడదు బంగ్లాదేశ్లో కొంతమంది మాత్రమే బహుశా గట్టిగా రెండు వందలు ఐదు వందల మంది ఈ రకమైన హింసకు పాల్పడి ఉండొచ్చు అలా అని అందరినీ దుర్మార్గులుగా కాకుండా అలా చేసిన వాళ్ళని మాత్రమే వేలెత్తి చూపడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు అలా చేయడం ద్వారా దేశాల మధ్య విద్వేషాలు రేగుతాయి అలా అవ్వాలని ఎవ్వరూ కోరుకోరు కదా ప్రత్యేకించి భారతదేశం ఖచ్చితంగా కోరుకోదు అది అలా ఉంటే మీరు దీన్ని ఎలా ఆపుతారు సరే మీరు పోలీసు బలగాల్ని పంపించొచ్చు అదుపులోకి రాకపోతే ఆర్మీని పంపించొచ్చు కొంతమందిని షూట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు కానీ ఇది అలా అంతమయ్యేది కాదు దాన్ని తాత్కాలికంగా అలా ఆపచ్చు కానీ మీరు దీన్ని అంతం చేయాలంటే గనుక ఒకే ఒక్క కథ ఉంది మనుషులే ఒకరికి ఒకరు ఇలా హాని చేసుకుంటున్నారు ఎందుకంటే వివిధ అంశాల ద్వారా మనం గుర్తింపును పొందాం మనం మనుషులమని మనం మర్చిపోయాం ఈ మతం ఆ మతం ఈ దేశం ఆ దేశం ఈ జాతి ఆ జాతి అన్ని రకాలుగా మారిపోయాం ఒక్క మనిషిగా తప్ప ఒక జీవంగా ఉండడం తప్ప అన్ని రకాలుగా మారిపోయాం కాబట్టి గుర్తింపు పరంగా ఆ అల్పమైన గుర్తింపు నుండి పెద్దదైన లేదా ప్రాపంచికమైన లేదా విశ్వవ్యాపకమైన గుర్తింపుకు మారడం తప్పనిసరి చూడండి మీరు కూడా మర్చిపోయారు నేను చెప్పాను లోకానికి తల్లిగా ఉండాలి అని మీరు దాన్ని మర్చిపోయారే అప్పటి నుండి మీరు ఎన్నిసార్లు మర్చిపోయారు హలో అవును మీరు మర్చిపోయినప్పుడు అతడు లేదా ఆమె వేరే వర్గానికి చెందిన వారైనప్పుడు మీరు చెప్పే దానితో వారు అంగీకరించరు అప్పుడు ఘర్షణ జరుగుతుంది మీరు నోటితో దురుసుగా మాట్లాడితే అది కాస్తా నియంత్రణ కోల్పోతే లేస్తాయి చేయి సరిపోకపోతే అప్పుడు కర్రలు లేస్తాయి అది కూడా చాలకపోతే లేస్తాయి అది కాకపోతే తుపాకులు వస్తాయి అంతేగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హింస అనేది వీధిలో లేదు హింస అనేది మానవ మస్తిష్కంలో ఉంది దీనికి మూలం ఏంటి అది పరిశీలిస్తే ప్రాథమికమైన మూలం మీరు పరిమితమైన దానితో ఏర్పరచుకున్న గుర్తింపు ఎందుకంటే మీరు ఒక గుర్తింపును ఏర్పరచుకున్నాక మన శక్తి మొత్తం మన చైతన్యం మన భావోద్వేగాలు మన సామర్థ్యం మన సత్తువ ప్రతీదీ ఆ గుర్తింపు కోసం పనిచేస్తూ ఉంటాయి అయితే ఇది వాస్తవానికి దూరంగా అనిపించవచ్చు సరే వేల ఏళ్లుగా మీరు వాళ్ళని చితక బాధడం లేదా మరేదో చేయడం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించారు అది పనిచేసిందా ఏ సమయంలోనైనా అది తిరిగి రాజుకోగలదు అవునా అది నిజంగా పనిచేయాలంటే పెద్ద ఎత్తున మానవ చైతన్యాన్ని జాగృతం చేయడం జరగాలి మీరు అందులో భాగస్వామి కావడానికి సుముఖంగా లేకపోతే మీరు అనుభవించే బాధలకు ఎప్పటికీ అంతమనేది ఉండదు రేపు ఉదయానికల్లా సమస్యలన్నీ పోతాయా లేదు కానీ మీరు రేపు ఉదయం లేచాక మీరు ఒకే ఒక్క సమస్యని అరికట్టేందుకు ప్రయత్నిస్తారా అవును ఇదంతా మీకు ఒక వేదాంతంలాగా అనిపించవచ్చు ఆ ప్రజల్ని చంపిన వాళ్ళని ఏం చేయాలి సరే మీరు వెళ్ళి వాళ్ళని చంపేయండి చూడండి ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు అక్కడి నుండి ఎవరో వచ్చి ఇక్కడ మీ కుటుంబంలోని ఎవరినో చంపారనుకుందాం మరో ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల పాటు వార్త హల్చల్ చేస్తుంది చనిపోయింది ఐదు మంది అయితే ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు మంది అయితే నలభై ఎనిమిది గంటలు వంద మంది అయితే ఐదు రోజుల పాటు వెయ్యి మంది అయితే ఒక నెల పాటు వార్తా కథనాలు నడుస్తూ ఉంటాయి దాని తర్వాత కథనాలు మర్చిపోతారు అంతేగా కానీ ఆ చనిపోయిన వ్యక్తి స్నేహితులు జీవితంలో అది మర్చిపోతారనుకుంటున్నారా ఏమండి వాళ్ళు జీవితాంతం మర్చిపోవడమే కాదు వాళ్ళ వాళ్ళ పిల్లల హృదయాల్లో ఆగ్రహం ప్రతీకారం ద్వేషం అనే బీజాలు నాటుతారు అవునా కాదా హలో అవునా కాదా కాబట్టి ఈ బాధల్ని భరించడం సమాధానం కాదు మీరు నిజంగా చింతిస్తున్నారా మీరు నిజంగా పట్టించుకుంటే గనుక ఇది ఒక జీవితకాలపు ధ్యేయమని అర్థం చేసుకోవాలి ఇఫ్ జస్ట్ వన్ డే ఇట్ మేకింగ్ ఫీల్ గిల్టీ సరే ఎక్కడికైనా వెళ్ళి నినాదాలు చేయండి చేయండి లేదా ట్వీట్ ఏదైనా ట్వీట్ చేస్తారు లేదా వెళ్ళి ఎవరినైనా చంపుతారు మీకు పరిష్కారం కావాలనుకుంటే గనుక అది కాదు చేయాల్సింది ఎవరో ఎవరినో చంపుతారు మీరు వెళ్ళి ఎవరినో చంపుతారు దీనివల్ల మీరు సమస్యని మరింత పెద్దది చేస్తున్నారు ఏ విధంగానూ మీరు సమస్య తీవ్రతను తగ్గించట్లేదు కాబట్టి ఇది ఎంతలా పాతుకుపోయిన సమస్య అంటే మనం ప్రపంచాన్ని దేశాలుగా మతాలుగా జాతులుగా కులాలుగా వర్గాలుగా ఎన్ని రకాలుగా విడగొట్టాం ఒక తరానికి చెందిన వారిగా ఇక్కడున్న యువతకు చెప్తున్నాను ఈ విభజనల్ని తొలగించేందుకు కృషి చేయకపోతే గనుక ఒకప్పుడు గొడవ జరుగుతుంది డివిజన్స్ విల్ ఈరోజు లేదా రేపు అది జరుగుతుంది మీరు ఒక శాంతి చిహ్నాన్ని మీ మెడలో వేసుకున్నంత మాత్రాన ఘర్షణ ఆగదు నేను ఇదెందుకు చెప్తున్నానంటే అరవైల్లో అందరూ మెడలో శాంతి చిహ్నం వేసుకుని తిరుగుతారు కదా మీరేదైనా ధరించచ్చు కానీ వాళ్ళు దాంతోనే మిమ్మల్ని చంపుతారు ఎందుకంటే నా గుర్తింపు మీ గుర్తింపు పూర్తిగా వేరుగా ఉన్నట్లయితే మిమ్మల్ని పక్కన పెట్టడం మీరు తప్పుకోకపోతే తప్పుకోలేదనుకోండి మిమ్మల్ని అనగదొక్కడం అనేవి చేర్చుకునే తత్వం లోపించిన గాఢమైన గుర్తింపు యొక్క పర్యావసానాలు మనం ఈ సమస్య పరిష్కరించడానికి మన జీవితాలను పెట్టుబడి పెట్టకపోతే కనుక అప్పుడు దీనికి పరిష్కారం లేదు నేను ప్రపంచంలోని ప్రతి యువకుణ్ణి వేడుకుంటున్నాను మీరిది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రపంచంలో చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే మానవ చైతన్యాన్ని జాగృతం చేయడం ఎందుకంటే మనం చైతన్యం అని చెబుతున్నది అది పరిమితమైన గుర్తింపు కాదు అది అనంతమైన గుర్తింపు అది గనుక జరగకపోతే మనం మరింత సన్నగ్ధులయ్యే కొద్దీ మరింత శక్తివంతులయ్యే కొద్దీ చావుల సంఖ్య పెరుగుతూ పోతుంది అవును మీ వాళ్ళు చనిపోయినప్పుడు మీరు బాధపడతారు వాళ్ళ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఆ బాధను మోస్తూ వచ్చి మిమ్మల్ని చంపేస్తారు మీరు ఆ బాధను మోసుకుంటూ వెళ్లి వాళ్ళని చంపేస్తారు దీనికి అంతమే లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ సమస్య తీవ్రత ఎంతైనా సరే అది ఒక్క రాత్రిలో పరిష్కారం కాదు మీరు దీనికోసం పనిచేయడం మొదలు పెడితే బహుశా ఒక తరం రెండు తరాలు మూడు తరాల్లో మనం ఆ స్థితికి చేరుకోగలుగుతామేమో కాబట్టి ఈ దిశగా నేను చేస్తున్న ఒక ముఖ్యమైన సేవ ఏంటంటే నేను స్వర్గాన్ని కింద పడగొడుతున్నాను వెళ్ళడానికి ఇంకేం లేదు మీరు బాగా జీవించాలి అనుకుంటే మనం అందరం ఇక్కడే బాగా బతుకుదాం ఉన్నదల్లా ఇదే